అందరికీ ఆరోగ్య సంరక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పక్షోత్సవాలు ఈ నెల 15 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు 15 రోజులు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా మార్కాపురంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మార్కాపురం కంబం బస్టాండ్ నుండి అర్బన్ హెల్త్ సెంటర్ శాంతి క్లినిక్ వరకు ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ సుమిత, ఎంపీహెచ్ఈఓ బి శ్రీకాంత్, ఎం కాసయ్య, పి లక్ష్మీనారాయణ, ఎస్డిఎం భాను, ఏఎన్ఎం ఉష, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మన కోసం ఆయుష్మాన్ భారత్ పక్షోత్సవాలు 16 నుంచి 2 వరకు జరుగుతున్నాయండి. ఆయుష్మాన్ భారత్ అందరికీ ఆరోగ్యం అంటే మనం అందరం ఆరోగ్యంగా ఉండాలని ఈ ప్రోగ్రాం స్థాపించడం జరిగిందండి. దీనిలో భాగంగా ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, నిత్యం యోగా వ్యాయామం, తర్వాత సమతుల ఆహారం తీసుకోవడం, స్టాక్ మద్యపానం, స్మోకింగ్, తర్వాత నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే అసంక్రమిత డబ్బులేమి రాకుండా నిర్ధారణ పరీక్షలు అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్లో చేయడం జరుగుతుందండి. బోర్డు కొద్దిగా పక్కన రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆయుష్మాన్ భారత్ అందరికీ ఆరోగ్యం అని పక్షోత్సవాలు జరుగుతున్నాయండి. సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 2 వరకు జరుగుతున్నవి. మొత్తం 15 రోజులు జరుగుతాయండి. దీనిలో భాగంగా అందరికీ ఆరోగ్యంగా ఉండాలని మేము ఇవి 6 చూడండి. ఆరోగ్యకరమైన జీవనశైలి, తర్వాత యోగా వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, స్టాప్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్, తర్వాత నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద పరీక్షించి నిర్ధారణ కూడా చేయడం జరుగుతుందండి.